దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీ సభా చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం గతవారం శ్రీ సభ చరిత్ర కార్యక్రమంలో 23వ జాన్ పోపు గారి గురించి చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాము. ఇరవై మూడవ జాన్ పోపు గారు 2వ వాటికన్ మహాసభను ప్రారంభించి ఆ యొక్క సభలో మరి ఎన్నో నిర్ణయాలు తీసుకోవటం కూడా జరిగింది. అయితే ఈ యొక్క సభ చాలా విజయవంతం కావటం కూడా జరిగింది. అది ముఖ్యంగా మనం చెప్పాలంటే 23వ జాన్ పోపు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు, మరి ముఖ్యంగా ఆ పోపు గారు క్రొత్త పెంతెకోస్తు ప్రార్థనలు ఫలించాయి. ఆయన కొత్త పెంతెకోస్తు అనేటువంటి యొక్క ఉద్యమాన్ని స్థాపించి ఆ విధంగా అందరూ కూడా ప్రార్థనలు చేయటము వలన ఇది ఎంతో విజయవంతంగా మరి జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈ మహాసభ ముగిసిన 2 సంవత్సరాల్లోనే చూడండి, ఈ యొక్క వాటికన్ మహాసభ ముగిసిన 2 సంవత్సరాల్లోనే కథోలిక శ్రీసభపై పవిత్రాత్మ తన ప్రభావాన్ని చూపించటం ప్రారంభించింది. ఈ పెంతకోస్తు ఉద్యమం కథోలిక శ్రీసభను పునరుజ్జీవింపచేయటానికి పవిత్రాత్మ ఎలా పనిచేసిందో తెలియచెప్పటానికి ఒక ఉదాహరణ మాత్రమే. కథోలిక పునరుజ్జీవనం ప్రారంభమైంది. మహాసభ తొలి సమావేశం తర్వాత 1963 సంవత్సరంలో 23వ జాన్ పోపు గారు మరణించారు. అయితే ఈ 23వ జాన్ పోపు గారు మరణించినప్పుడు ప్రపంచమంతా కూడా తమ విషాదాన్ని తెలియచేసింది. పోపు గారు ప్రభువు తనకు విధించిన బాధ్యతలను ఆయన ఎంతో ఉత్సాహముతోటి విశ్వాసముతోటి ఆయన నిర్వర్తించారు. ఆయన పోపుగారుగా 4 సంవత్సరాలు 7 నెలలు మాత్రమే ఉన్నారు. తరువాత ఈ 2వ వాటికన్ మహాసభ నిర్వహణ 6వ పౌల్ పోపు గారి నిర్వహణలో ఎంతో ఉత్సాహంగా సమర్థవంతంగా కొనసాగింది. అయితే ఈ యొక్క మహాసభలో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలను మరి వాళ్ళు తర్వాత పాటించేదానికి, మరి ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ 6వ పౌల్ పోపు గారు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క 2వ వాటికన్ మహాసభలో మరి ఈ యొక్క ఆధునిక ప్రపంచానికి తగ్గట్లుగా, శ్రీసభ ఈ యొక్క ఆధునిక ప్రపంచానికి తగ్గట్లుగా ఎలా తన్ను తాను అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి అజోర్నమెంతో అనేటువంటి యొక్క పదము ఉపయోగించాలన్నమాట. అంటే ఆ యొక్క ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క శాస్త్ర సాంకేతిక పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి, ఈ విధంగా వాటికి తగ్గట్టుగా శ్రీసభ తన యొక్క జీవితాన్ని ఏ విధంగా మరి మలచుకోవాలి అన్నటువంటి యొక్క విషయాలు దీంట్లో చర్చింపబడి అవి వెంటనే మరి పాటించటానికి క్రైస్తవులు కొంచెము ఇబ్బంది పడ్డారే అని చెప్పాలి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క 2వ వాటికన్ మహాసభకు ముందు క్రైస్తవులు చాలామంది కూడా మరి టీవీని చూడాలంటే అది పాపమేమో అనుకుంటూ ఉండేవాళ్ళు. లేదంటే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక సైన్సు లేకపోతే టెక్నాలజీ దీనికి సంబంధించిన యొక్క విషయాలన్నీ కూడా అవన్నీ తెలుసుకొని వాటి గురించి మరి ఎంతో విధంగా ఆనందంగా ఉన్నట్లయితే అన్నీ కూడా పాపమేమో, అలా కాదు, మనం ఆ విధంగా ఆలోచించకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విషయాలలో ఎంతో దూరంగా ఉంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూసినట్లయితే టెలివిజన్ చూడటంలో తప్పేం లేదు, ఏం చూస్తున్నాము మనము అన్న విషయాన్నే మనము గ్రహించుకోవాలి, అది చూసినంత మాత్రాన అది పాపము కాదు. అంతేకాకుండా ఇంతకుముందు మనము క్రైస్తవేతరులు లేదా ఇతర క్రైస్తవులు వాళ్ళతోటి మాట్లాడాలన్నా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మతాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కానీ అయ్యో మనం తెలుసుకోకూడదు అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ యొక్క మహాసభలో నిర్ణయించినటువంటి విషయాలు ఏంటంటే మరి ఇతర క్రైస్తవుల కు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా క్రైస్తవేతరులు ఇతర మతాల్లో ఉన్నటువంటి యొక్క సత్యాలను కూడా ఆ యొక్క మంచిని కూడా
మనము తెలుసుకోవచ్చు, అది మంచి అయితే మనము తీసుకోవచ్చు అన్నటువంటి విషయాలు నేను కొన్నే చెప్తున్నాను. అటువంటి విషయాలు కూడా మరి ఈ యొక్క మహాసభలో నిర్ణయింపబడ్డాయి. అప్పుడు కొంతమంది క్రైస్తవులకి ఇది క్రొత్తగా ఉంది, ఇది ఎలా జరుగుతూ ఉంది, ఈ విధంగా ఇతర మతంలో ఉన్నటువంటి మంచిని అది మనమేంటి తీసుకోవటం, మనమేంటి దాన్ని పాటించటం అన్నట్లుగా వెంటనే దాన్ని వాళ్ళు మరి గ్రహించలేకపోయారు. ఈ విధంగా మరి క్రైస్తవులను మరి ఈ యొక్క విషయాల్లో మరి నమ్మేటట్లుగా చేసేదానికి, ఈ యొక్క విషయాలను పాటించేటట్టుగా చేసేదానికి మరి ఆరవ పోల్ పోపు గారు కొన్ని ఇబ్బందులకు గురి అయ్యాడు అని చెప్పడంలో సందేహం లేదు ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. అయితే ఇప్పుడు మనము 20వ శతాబ్దంలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. దీని తర్వాత ఈ యొక్క 2వ వాటికన్ మహాసభ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఈ 20వ శతాబ్దం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వలన చాలా త్వరగా మార్పును సంతరించుకుంది. అయితే ఇన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా మానవ సమాజంలో విజ్ఞానము నైతిక ప్రవర్తన అభివృద్ధి కాలేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో వస్తూ ఉంది, కానీ నైతిక ప్రవర్తనలో అభివృద్ధి ఏమాత్రం కూడా మనము చూడలేకపోయాము. ఏ శతాబ్దంలో కూడా సంభవించని మరణాలు యుద్ధాల వలన ఈ శతాబ్దంలో సంభవించాయి. అణుబాంబులు ప్రపంచాన్నే తుడిచిపెట్టేవిగా ప్రజల్ని భయభ్రాంతులను చేశాయి. భావజాలవాదాలు, ఐడియాలజీస్, భావజాలవాదాలు మానవ సమాజాన్ని ఎప్పుడూ లేనంతగా విడదీశాయి. ఫ్యాసిజం, నాసిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమేవి. ఫ్యాసిజం అంటే ముస్సోలిని, తర్వాత నాసిజం హిట్లర్, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ అవన్నీ కూడా ఆ భావజాలాలు మరి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాకుండా కమ్యూనిజం, అది పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకం. మరి పేద దేశాలు ధనిక దేశాలకు వ్యతిరేకం. లౌకిక మానవతావాదం, నాస్తిక వాదం పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ్యాన్ని మరి బలహీనపరిచాయి. తూర్పు దేశాలలో కమ్యూనిజం క్రైస్తవ విశ్వాసాన్ని అణచివేసింది. అయినా కానీ ఎక్కడైతే పాపం ప్రబలుతుందో అక్కడే మరి దేవుని యొక్క కృప మెండుగా ఉంటుందో అని చెప్పేసి మనము పౌలు గారు రోమియోలకు రాసిన లేక 5వ అధ్యాయం 20వ వచనములో చూస్తూ ఉంటాం. ఈ విధంగా మరి సమాజములో, ప్రపంచములో మరి ఈ యొక్క దుష్ట శక్తుల వల్ల ఘోరంగా ఈ యొక్క పాపము ప్రబలిపోతూ ఉంటే మరి అక్కడ దేవుని యొక్క కృప కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. ఇక 10వ భక్తినాథ పోపు గారు 1903 నుంచి 1914 వరకు కథోలిక శ్రీసభకు నాయకులుగా ఉన్నారు. కథోలిక ఆరాధనను, శ్రీసభ బోధనలను బలపరచటానికి, ఆధునిక తప్పుల నుండి విశ్వాసాన్ని కాపాడటానికి మరి ఈ 10వ భక్తినాథ పోపు గారు ఎంతగానో కృషి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం 15వ బెనడిక్ట పోపు గారి దృష్టిని, మొత్తం పాశ్చాత్య దేశాల దృష్టినే మరి దానివైపు తిప్పుకుంది. యుద్ధంలోకి దిగిన దేశాల మధ్య శాంతియుతంగా సంధి కుదర్చటానికి ఈ 15వ బెనడిక్ట్ పోపు గారు ఎంతగానో మరి 20వ శతాబ్దంలో కృషి చేశారు. 1917 రష్యాలో కమ్యూనిజం మొదలైంది. అదే సమయములో పోర్చుగల్ దేశములోని ఫాతిమా నగరములో మేరీమాత 3 చిన్నారులకు దర్శనమిచ్చి పశ్చాత్తాపం కోసం, రష్యా పరివర్తన కోసం ప్రార్థన చేయమని చెప్పేసి మరి ఉద్బోధించింది. 11వ భక్తినాథ పోపు గారు 1922 నుంచి 1939 వరకు పరిపాలన చేసి ఆయన యొక్క సేవలను శ్రీసభకు అందించారు. అయితే ఈయన కమ్యూనిజాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. ఇటలీలోని ముస్సోలిని, జర్మనీలోని హిట్లర్ అరాచకాలను వ్యతిరేకంగా తమ దృష్టిని నిలిపారు. ఈ దేశంలోనూ మిగతా దేశాలలోనూ కథోలికల స్వేచ్ఛను చూడండి, ఈ దేశాల్లో మరి ముఖ్యంగా ఇంకా ఇతర దేశాల్లో కూడా కథోలికల యొక్క ఫ్రీడమ్, వారి యొక్క స్వేచ్ఛను మరి కాపాడడానికి ఆయన సామరస్య పత్రంపై
సంతకం కూడా పెట్టడం జరిగింది. క్రీస్తురాజు పండుగను ఆయన 1925వ సంవత్సరంలో స్థాపిస్తూ ఈ లోక శక్తులన్నింటికీ మించి క్రీస్తు భగవానుని రాచరికం నిలుస్తుంది. చూడండి, ఈ లోక శక్తులన్నింటికీ మించి క్రీస్తు భగవానుని యొక్క రాచరికం నిలుస్తుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. క్రీస్తు భగవానుని రాచరికం అంటే దీన పేద ప్రజల సంతోషంగా బ్రతకటమేనని 1933లో క్వాద్రజెసిమో ఆన్నో అను లేఖలో ఈయన వివరించారు. మరి 12వ భక్తినాథ పోపు గారు 1939వ సంవత్సరం నుంచి 1958వ సంవత్సరం వరకు మరి పరిపాలన చేశారు. మరొకగా ప్రపంచ యుద్ధాన్ని ఈయన చవిచూశారు. లక్షల మంది యూదులను కాపాడడానికి తెరవెనక నుండి ఈయన కృషి చేయటం కూడా జరిగింది. బైబుల్ గ్రంథాన్ని సాహిత్య పద్ధతులలో విమర్శకులు లోను చేస్తూ ఆధునిక పద్ధతులను ఉపయోగించడానికి ఆయన తమ లేఖ దివినో అఫ్లాంతే స్పీరితు 1943వ సంవత్సరంలో అనుమతించారు. మరి సిరిసభను ఒక క్రొత్త దృక్పథముతో నడిపించేదానికి చూడటానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. శ్రీసభను క్రీస్తు భగవానుని దైవిక శరీరమని ఆయన పేర్కొవటం కూడా జరిగింది. ఇంతవరకు ఆధునిక ప్రపంచానికి వ్యతిరేకంగా మానవ నిర్మిత దుర్గమని శ్రీసభ గురించిన దృక్పథం ఈ బోధనతో పటాపంచల అవటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు శ్రీసభ చరిత్రలో కొంచెంసేపు ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ 12వ భక్తినాథ పోపు గారు ఇటలీ దేశానికి చెందని చాలామంది కార్డినల్స్ని నియమించడం ద్వారా శ్రీసభ విశ్వవ్యాప్తమనే విషయాన్ని ఆయన చాటారు. ఎందుకంటే ఇంతకుముందు మరి యొక్క ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళనే కార్డినల్స్గా నియమించటము జరుగుతుంది. అంటే ఈ యొక్క శ్రీసభ కేవలము ఇటలీ దేశానికి మాత్రమే పరిమితం కాదు, ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క శ్రీసభ. కాబట్టి వేరే వేరే దేశాల్లో నుంచి కూడా ఆ యొక్క వ్యక్తులను ఆయన మరి ఎన్నుకొని వాళ్ళను కూడా కార్డినల్స్గా చేయటము ఇక్కడ జరిగింది. ఆయన కమ్యూనిజంను వ్యతిరేకిస్తూ మేరీమాత సహాయం కోసం కథోలికులందరూ ప్రార్థించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. పోపు గారి తప్పులేనితనాన్ని మేరీమాత ఆత్మశరీరములతో స్వర్గానికి తీసుకోబడడాన్ని ఆయన 1950వ సంవత్సరంలో నిర్వచించారు. అయితే ఇప్పుడు మనము 2వ వాటికన్ మహాసభ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 2వ వాటికన్ మహాసభ గురించి మరి మన దివ్యవాణి ఛానల్లో ఫాదర్ పసుపులేటి ఫ్రాన్సిస్ గారు చాలా వివరంగా ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ చారిత్రకంగా ఈ యొక్క శ్రీసభ చరిత్రలో 23వ జాన్ పోపు గారు మరి పిలుపునిచ్చినటువంటి యొక్క 2వ వాటికన్ మహాసభ చారిత్రకంగా చోటు చేసుకున్నటువంటి యొక్క కొన్ని విషయాలను మీకు నేను క్లుప్తంగా మాత్రమే చెప్తాను. ఈ 23వ జాన్ పోపు గారి మరణానంతరం 6వ పౌలు పోపు గారు 2వ వాటికన్ మహాసభ నిర్వహణను చేపట్టారు. ఈ విషయాన్ని మనము ముందుగానే తెలుసుకుని ఉన్నాం. అయితే మనందరికీ తెలిసిన విధముగా 2వ వాటికన్ మహాసభ కథోలిక చరిత్రలోనే ఎంతో గొప్ప పురోభివృద్ధిని సాధించినటువంటి మహాసభ అయినప్పటికీ కూడా పోపు గారికి కొంచెం కష్టకాలమే అని చెప్పాలి. దేవుని యొక్క గొప్ప సహాయంతో ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఆ మహాసభ నిర్ణయాలను కాగితం మీద నుండి జనజీవన స్రవంతిలో భాగంగా తీసుకుని రావటానికి కూడా
ఆరవ పోపు గారు భుజస్కందాలపైన పడింది. అయితే యొక్క వాటికన్ మహాసభలో నిర్ణయించిన నిర్ణయాలు నియమావళి తప్పులేనితనంగా ఉండేవి. కాకపోయినప్పటికీ కూడా కథోలిక శ్రీసభను ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేదానికి పవిత్రాత్మ ప్రేరణ చేత ఇవి రాయబడ్డాయి. కాబట్టి కథోలికులు ఈ యొక్క సభ బోధనలను చాలా జాగ్రత్తగా చదివి వాటి సారాంశాన్ని గ్రహించి అందులో నిర్దేశించిన బోధనలను ఆచరణలో పెట్టాలి. అంతేకాకుండా కథోలిక శ్రీసభపై పూర్తి అవగాహనకు 20 మహాసభ బోధనలు కూడా, అంటే ఈ యొక్క రెండవ వాటికన్ మహాసభ 21వ సభ కాబట్టి దీనికంటే ముందు 20 మహాసభలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ యొక్క మహాసభల్లో చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క బోధనలు కూడా మరి ఆకలింపు చేసుకోవాలి. రెండవ వాటికన్ మహాసభ బోధనల్ని ఇప్పుడు మనము క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ బోధనలను మనము రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటిది కథోలిక శ్రీసభ జీవితానికి సంబంధించినవి, అంటే కథోలికులు శ్రీసభలో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలనే విషయం. ఇక రెండవది కథోలిక శ్రీసభ ప్రపంచముతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేది, అంటే కథోలిక శ్రీసభ ప్రపంచముతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే క్రైస్తవులు కానీ ఇతర మతాలకు సంబంధించిన వారితో కూడా శ్రీసభ ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి అనేది రెండవ విషయం. కథోలిక జీవితంపై నియమావళి పత్రాలు లూమంజెన్సియం, అంటే జాతులకు వెలుగు, శ్రీసభ యొక్క అధికార నిర్ణయాలను తెలిపే పత్రాలను అధికార నియమావళి అంటే డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ వాటికన్ రెండవ మహాసభలో ఇలాంటి అధికార పత్రాలను రెండింటినీ సమకూర్చారు. ఈ రెండు పత్రాలలో శ్రీసభ తనను తాను ఎలా అర్థం చేసుకుంటుందో, అంటే ఈ ఆధునిక ప్రపంచంలో శ్రీసభ ఎలాంటి నియమ నిబంధనలతో ఉండాలో అనే దాని గురించి వివరించబడింది. మొదటి వాటికన్ సభ అర్ధాంతరంగా ముగియడంతో మరి శ్రీసభలో పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, గృహస్థుల పాత్ర ఏమిటనేది చర్చించకుండానే నిర్ణయించకుండానే ఆగిపోయింది. మనందరికీ కూడా తెలుసు ఈ యొక్క మొదటి వాటికన్ సభ అర్ధాంతరంగా ఎందుకు మరి అది ఆగిపోయిందంటే విక్టర్ ఇమ్మానువేల్ రాజు వచ్చి 9వ పయస్ పోపు గారు, 9వ భక్తినాథ పోపు గారు మరి అక్కడ ఈ యొక్క మహాసభను దర్పిస్తున్నటువంటి యొక్క సమయంలో మరి రోము నగరాన్ని ఇటలీ దేశానికి రాజధానిగా చేయాలని చెప్పేసి మా యొక్క రోము నగరాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇవ్వమని ఆయన అడిగినప్పుడు మరి ఆ యొక్క సభను అర్ధాంతరంగా అక్కడ ముగియటము జరిగింది. అందువలన ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి అక్కడ మరి చర్చించలేకపోయారన్నమాట. మరి 1వ వాటికన్ మహాసభలో పోపు గారి అధికారం, ఆయన శ్రీసభ బోధనలో తప్పులేనితనం గురించి మనము తెలుసుకుని ఉన్నాం. అంటే ఇక్కడ పోప్స్ సుప్రీమసీ మరియు ఇన్ఫాలిబిలిటీ అంటారన్నమాట. అంటే పోపు గారి యొక్క అధికారం, మరి ఆయన బోధించేటువంటి దాంట్లో తప్పులేనితనం, ఇటు రెంట గురించి అక్కడ మరి చర్చించడం జరిగింది. జాతులకు వెలుగు అనే పత్రంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే శ్రీసభలో మిగతా అంతస్తుల వారి గురించి మొదటి వాటికన్ మహాసభ ఏమీ కూడా చెప్పలేదు. ఇది శ్రీసభ సమగ్ర గ్రహింపునకు లోపమే అని చెప్పాలి. ఎందుకంటే కేవలము అక్కడ పోపు గారి యొక్క అధికారాన్ని గురించి, తప్పులేనితనాన్ని గురించి చర్చించడమే జరిగింది. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా, మిగతా అంతస్తులు వాటి గురించి కూడా ఏమీ మరి చర్చించలేదు. కాబట్టి ఇది నిజంగానే మరి శ్రీసభ సమగ్ర గ్రహింపుకు లోపమని చెప్పాలి. అయితే మొదటి వాటికన్ మహాసభ మొదలుపెట్టినటువంటి ఆ యొక్క కార్యాన్ని, అనగా శ్రీసభ సమగ్ర రూపాన్ని ప్రజలకు తెలియచేయటాన్ని 2వ వాటికన్ మహాసభ పూర్తి చేసింది. ఈ పత్రంలోని అధ్యాయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. 1. శ్రీసభ దైవ రహస్యం. శ్రీసభ అంటే ఏంటి? శ్రీసభ అనేది ఒక దైవ రహస్యం. శ్రీసభ అనేది మానవుల చేత స్థాపింపబడిన సంస్థ కాదు. ఈ 2వ వాటికన్ మహాసభ కంటే ముందు దాన్ని ఒక సొసైటీ, ఒక సమాజం మాదిరిగా సెక్యులర్ టర్మ్ అన్నమాట. దానికి ఆ యొక్క పదంతో మనము
దాన్ని అర్థం చేసుకునే వాళ్ళం. అలా కాకుండా అంటే అది మానవ స్థాపితం కాదు, మానవులు స్థాపించినటువంటి ఒక సంస్థ కాదు. శ్రీసభ అనేది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగం. శ్రీసభ దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగం. క్రీస్తు ప్రభువు ఎలా దైవరహస్యంగా ఉన్నాడో అలాగే శ్రీసభ కూడా దైవరహస్యములో ఒక భాగం. ఆ దైవరహస్యం దైవ మానవ స్వభావాల కలయిక. మనకు తెలుసు క్రీస్తు ప్రభువు మానవుడు దేవుడు. చూడండి, మానవుడు దేవుడు, హ్యూమన్ నేచర్ డివైన్ నేచర్ రెండు కూడా, దైవ స్వభావం మానవ స్వభావం రెండు కూడా కలిగి ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ యొక్క శ్రీసభ కూడా ఈ విధంగా దైవ స్వభావం మానవ స్వభావం. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రీసభకు తల, కాబట్టి మనందరము కూడా శరీరం. కాబట్టి ఈ యొక్క దైవరహస్యం ఇది, దైవ మానవ స్వభావాల కలయిక. క్రీస్తు భగవానుని రక్షణ కార్యాన్ని కొనసాగించే పవిత్ర సాధనమే క్రీస్తు ప్రభు. ఇక్కడ మరి యొక్క రక్షణ కార్యాన్ని మనందరికీ కూడా అప్పజెప్పిపోయి ఆ యొక్క కార్యాన్ని మరి కొనసాగించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాధనే శ్రీసభ ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. ఇక రెండవది దైవ ప్రజలు. శ్రీసభ సభ్యులు మానవ నిర్మిత సంస్థలో ఒక భాగం కాదు. అయితే దేవుని చేత క్రీస్తు శరీరంగా ఉండడానికి ఎన్నుకొనబడినటువంటి ప్రజలు. మూడవది శ్రీసభ వివిధ అంతస్తుల సమాహారం. శ్రీసభ అనేది వివిధ అంతస్తుల సమాహారం. శ్రీసభలో వివిధ అంతస్తుల్లో అభిషేకింపబడ్డ వారందరూ క్రీస్తు భగవానుని ప్రేషిత కార్యాన్ని కొనసాగించుటకు నియమింపబడిన వాళ్ళే. దీంట్లో పోపుగారు, పీఠాధిపతులు, గురువులు, డీకనుల యొక్క విధులను గురించి కూడా వివరించడం జరిగింది. ఇక నాలుగవది గృహస్థ క్రైస్తవులు. గృహస్థ క్రైస్తవులు ఇక్కడ గురువర్గములో మరియు మఠవాస జీవితంలో లేని వారి గురించి చర్చించడం జరిగింది. అయితే వీళ్ళు కూడా క్రీస్తు భగవానుని రాచరికపు అంతస్తులో, గురుత్వములో, ప్రవచన మార్గములో పాలు పంచుకుంటున్నారు అని ఇక్కడ వివరించడం కూడా జరిగింది. ఈ అధ్యాయం శ్రీసభ చరిత్రలోనే ఒక పెను మార్పు అని మనం చెప్పాలి. ఎందుకంటే శ్రీసభలో ఇంతవరకు గృహస్థ క్రైస్తవ విధులను ఏ మహాసభ కూడా చర్చించలేదు. గృహస్థ క్రైస్తవులు క్రీస్తు భగవానుని సేవలో సంపూర్ణ భాగస్వాములు. ఇక ఐదవది పవిత్రత వైపు శ్రీసభకు పిలుపు. గురువులు మఠవాసులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పునీతులుగా కావటానికి ఇక్కడ పిలువబడ్డారు. అయితే ప్రతి అంతస్తులో ఉన్నవారు కూడా పవిత్రాత్మను, పవిత్రతను సాధించటానికి ఒక ప్రత్యేక విధి ఉంది. ఇక మఠవాసులు ఆరవది. శ్రీసభలో పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత అనేటువంటి మూడు మాట పట్టులను తీసుకొని క్రీస్తు భగవానుకి తమ జీవితాలను అంకితం చేసుకున్న వారి నాయకత్వ పాత్ర గురించి ఇక్కడ వివరిస్తూ ఉంది. అయితే ఈ ఆధునిక యుగములో ప్రేషిత కార్యానికి మఠవాస జీవితం ఎంత అవసరమో తెలియజేస్తుంది ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. ఇక ఏడవది శ్రీసభ తీర్థ యాత్రికురాలు. శ్రీసభ తీర్థ యాత్రికురాలు అంటే శ్రీసభ గమ్యం పరలోక రాజ్యములో దేవునితోటి ఐక్యం కావటమే. చూడండి, యొక్క శ్రీసభ యొక్క గమ్యము పరలోక రాజ్యంలో దేవునితో ఐక్యం కావటమే. అయితే ఈ లోకములో యాత్ర చేయుచున్న క్రైస్తవుల ఐక్యత ఉత్తరించు స్థలములోని ఆత్మలు మరియు పరలోక రాజ్యములో ఉన్న ఆత్మలందరి ఐక్యతే శ్రీసభ అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ ఐక్యత పునీతల సంబంధ బాంధవ్యంగా అభివర్ణింపబడింది కూడా. ఇక మనము చివరిగా తీసుకున్నట్లయితే ఎనిమిదవది మరియమాత. ఇది జాతులకు వెలుగు అంటే లూమన్ జెన్సియం. ఈ యొక్క పత్రములో చివరి అధ్యాయం మరియమాత గురించింది. ఇది చివరి అధ్యాయం. అయితే ఇక్కడ శ్రీసభను నడిపించేందుకు మాతృక అయిన మరియమాత గురించి, రక్షణ ప్రణాళికలో ఆమె పాత్ర గురించి వివరిస్తూ ఉంది. కొంతమంది అంటారు, ఈ యొక్క మహాసభ సభ్యులు కొంతమంది ఏమంటారంటే ఈ మరియమాత మీద ప్రత్యేక పత్రం రాయాలి అని చెప్పేసి వాళ్ళు కోరారు. ఎందుకంటే మరియమాత చాలా ముఖ్యం కాబట్టి మరియమాత మీద ప్రత్యేకమైనటువంటి ఒక పత్రము రాయాలి అని అంటే
ఆ విధంగా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే మరియమాత యొక్క శ్రీసభలో ఒక అంతర్భాగమే, అంతేగాని దీనికి అతీతం కాదు. ఆమె దీంట్లో ఒక అంతర్భాగమే కానీ దీనికి ఆమె అతీతము కాదు. కాబట్టి మరియమాత మొదటి నుంచి కూడా శ్రీసభలో ఒక సభ్యురాలే, శ్రీసభలో ఆమె ఒక సభ్యురాలే. కాబట్టి ఆమె దీనికి అతీతము కాదు అని చెప్పేసి మరి ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరిగింది ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. అయితే వచ్చే వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో మరి యొక్క రెండవ వేటకన మహాసభ గురించే ఇంకా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మనము తెలుసుకుందాం.